రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో రామచంద్రాపురం నియోజకవర్గానికి వేణునే ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే బోస్ నేను సపోర్ట్ చేసేది లేదన్నారు. అదే పరిస్థితిలో కొనసాగితే పార్టీ క్యాడర్ కోరుకునేదే నేను చేస్తానన్నారు. ఎంపీ పదవి కూడా వదులుకొని తన కుమారుడికి సూర్యప్రకాష్ని పెట్టి పోటీ చేస్తానని తెలిపారు. బోస్ అనుచరులపై కేసులు పెట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. తాను ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా ఎక్కడా మాట్లాడలేదని, అలా మాట్లాడినట్లయితే నాంత నమ్మక ద్రోహి ఎవరు ఉండరని, నీతి నిజాయితీలు కట్టుబడి ఉంటాను అన్నారు. నేను ఎంపీ కూడా విజయం చేసి నేను కానీ మా పెద్ద పోటీ చేస్తాను, దాంట్లో ఏదైతే చెప్పకపోతే చేసేపడుతుంది, మేము వారి పక్కన నిలబడతామో లేదో తెలిసి వచ్చింది. అని చెప్ప ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఇంకా అతను పరిపాలన ఎలా ఉంది ఎక్కడ అనేది మనం చెప్పే చాలా స్పష్టంగా ఇంకా అందరూ లేకపోతే కష్టపడి చేశారు, పరిపూర్ణంగా వెళ్తున్నారు. అవన్నీ వాస్తవం, దాంట్లో సందేహం అనేది లేదు. అది ఏమో వాస్తవాలు ఎవరు మాట్లాడలేదు, వాస్తవాలు మాట్లాడారు. నేను టీవీలో చూస్తున్నాయి కదా, అన్ని వాస్తవాలే మాట్లాడారు దాంట్లో. అంచేత కొంచెం భూమి మీద నల్లదు ఎవరైనా ప్రధాన ఇట్లా మావద్దు, ఖచ్చితంగా మనకి ఎంత అధికారం కలిగిన భూమి మీద నల్ల అంతే తప్ప మరి ఏవేవో చెప్తే నటిస్తే ఎన్నో నటన భరిస్తారు, నటన ఎన్నో భరించలేదు. ఇవాళ చాలా బాగా మాట్లాడతారు వాళ్ళ క్యాటర్ కదా, ఇది ఎవరి క్యాటర్ కదండి చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదేనా చెప్పగలరు ఎవరైనా అంటే అతనికి అతను ఎప్పుడు వచ్చాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయిపోయిన తర్వాత 2014 ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత చంద్ర కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా టర్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చినోడు ఎవరు కేడరో ఎవరు కదా ఏం తెలుస్తుంది అప్పటికి అని చెప్పి ఎవరు కేడ అప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఎలక్షన్లో పనిచేసినప్పుడు మాత్రం వీళ్ళు కావాలి, ఏ సేవలు వినియోగించుకోండి. ఇప్పుడు ఇష్టం వచ్చిన కేసులు పెడతారా, వైస్ చైర్మన్ కొట్టిస్తారా, ఏమనుకుంటున్నాడు అండి? అంటే కాదు అతను కూడా కేడర్ కదా, అతను నాతో మాట్లాడితే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా మన కార్యకర్త సమావేశం పెట్టుకుని వెళ్ళాడు అప్పుడు అతను కూడా ఇతను పాలన మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి డిస్సాటిస్ఫాక్షన్ తెలియజేయడానికి ఎన్ని ఉంటాడు, అది తప్ప దెబ్బతి కొడేస్తాడు ఎందుకు, కొట్టించేస్తాడా? మరి ఇటువంటి అన్నీ చేసినప్పుడు ఎవరు నిలబడతారు దాన్ని? అంటే కేరళ వేరు మాట్లాడి అన్ని వాస్తవాలు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ వేదిక మీద ఉండగా అట్లాంటి పనులు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? చూస్తూ మౌనంగా ఉండాలా? ఇదా చేసే పనులు దాన్ని ఏమో ఏమనంటే అది మీరు మా కేటర్ కాదు, మరి కేటర్ కానీ టికెట్ ఎందుకు ఇచ్చాడు, అతనికి ఎందుకు ఇచ్చాం టికెట్, ఇదే పద్ధతి. అందుచేత నేను ఖచ్చితంగా నిర్ణయం ఆ రోజే తీసుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ బోస్ గారిని పిలుద్దు, ద్వార తిమ్మతి గారిని పిలుద్దు అని ఎప్పుడైతే చెప్పేవాళ్ళకి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను, ఖచ్చితంగా ఎదురు నిర్ణయం చేస్తాను, దాని డౌట్ లేదు. రాజీనామా చేస్తానని చెప్తాను. అవును, ఒకసారి అతను సపోర్ట్ చేయకపోతే చేయకపోతున్నా లేకపోతే తనకు వ్యతిరేకంగా నేను మాట్లాడినప్పుడు ఆ పార్టీలో ఉండకూడదు. ఏమో నేను ఇండిపెండెంట్గానే చేస్తాను, నా నిర్ణయం ఇండిపెండెంట్గానే చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ అన్యాయం చేయలేదు, చిన్న మాట కూడా ఏమి లేదు. నేను ఇప్పుడు వ్యతిరేకంగా నా జీవితంలో మాట్లాడుతున్నాను. ఒకవేళ అలా మాట్లాడితే నా అంత పాపిష్టవాడు ఇది ఈ సమాజంలో ఉండడం, నేను అలా మాట్లాడే వ్యక్తిత్వం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నాకు దైవంతో సమానం, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా దైవం నాతో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే దైవం. మీ అందరికీ ఇంకో విషయం చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉండగా పిసిసి ప్రెసిడెంట్ ఎవరున్నా నాకు టిక్కెట్ కావాలని ఇప్పుడు వాళ్ళు పెట్టడమే వాళ్ళ దగ్గరికి ఆఫీస్ కన్నా ఇంటికన్నా ఇప్పుడు అడగలేదు. రాజశేఖర రెడ్డి గారు నాకున్నాను అనుకున్నాను, ఆయన నన్ను ఎప్పుడు కూడా ఆదరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నాకు ఏం అన్యాయం చేయలేదు, ఆయన ఒక్క మాట మాట్లాడినా కూడా నేను నాకంటే కనుక్కున్నాడు ఆవిడ ఈ దేశంలో ఉంది అని చెప్పాలన్నమాట. నా జీవితంలో మాట్లాడు ఆయన ఎప్పుడు మాకు అవుతుంది, కానీ ఇక్కడ శాస్త్రం మాత్రం చాలా అసహ్యం ఉన్నాయి, అసహ్యమైన ఇష్టాలు బట్టి అంటే ప్రజాప్రతినిధులు అంటే దోషి తీరేట అంటే ప్రజాప్రతినిధులు అంటే అవమానించడానికి ఎవరన్నా, ప్రజాప్రతినిధులు అంటే మన అధికారంలో రావడానికి చిన్న కార్యకర్తలను కేసు పెట్టాలి కదా, లేదా కార్యకర్తలు కొట్టించడం కదా. ఏంటి పరిపాలన ఇక్కడ ఎక్కడ నేర్చుకున్నాడు ఇవన్నీ ఇవన్నీ పరిపాలన ప్రయోగిస్తాడా, ఎన్నాను ప్రయోగిస్తాడు, ఎన్నో రోజులు ఉంటాం ప్రజలకు కూడా ఈ సీట్స్ అంటారు ఎప్పుడో రోజు ఇలాంటి మనం చేస్తుంది ఏం చేయాలి. వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు ఆయన దరిద్రుడు కదా, నేర్చుకుని మాట్లాడు ఈసారి మాట్లాడు ఈసారి అతను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి
ఎవరన్నా తన్ని ఇస్తే తన్ని అన్నాడు. దానికి ఎప్పుడు ఏదో వచ్చి చెప్తాడు అతను కూడా. నాటకం ఉంది వెనకడికి వేసే ప్రసక్తి లేదు. ఎందుకుంది వెనకడికి ఇతను క్యాండిడేట్ని వెనకడికి చేసే ప్రశ్నే లేదు. ఇతను ఎవరో ఉంటాడు ఎత్తని ముందంటే మళ్ళీ వెనకడికి వెళ్ళి మీరు వైఎస్ జగన్ గారు మీకు టికెట్ ఇస్తారని ఆశపడుతున్నారా? అధిష్టానం మీరు టికెట్ ఇస్తుందని ఆశపడుతున్నారు. తప్పేం ఉంది పార్టీ అంటే నిర్మాణం నుంచి ఉన్నవాళ్ళం మేము ఒకదాని ఇస్తే తప్పకుండా పెట్టి చెప్తాను. ఎంపీ నేను చెప్పాను ఎంపీ కూడా విజయం చేస్తానంటే మీరు ఇస్తానంటే మాకు మాకేం పడుతుంది మా పైకి ఉందని చెప్పాను. తప్పేం లేదు నేను కోరుకోవడం చెప్పాను. ఏ పార్టీ కార్యకర్త కూడా నేను పోటీ చేస్తానని కోరుకోవడం తప్పలేదు. అది ఇస్తారేమో వరస్ట్ మీరు పోటీ చేస్తారా మీ అబ్బాయి సుఖ కలిసే పోటీ చేస్తాను. అది ఇంకా నేను ఇంకెక్క సమయం చెప్తాను. ఇద్దరు ఎవరు ఉంటారు కదా. మొన్న మీరు సీఎం సార్ని కలిసినప్పుడు అనుకూలంగా ఉన్నారా ప్రతికూలంగా ఉన్నారా సార్? వారు విన్నారు నేను కలిసి కూర్చుందామని చెప్పారు. నేను అంత కూర్చోనండి అని చెప్పాను.